Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ షాక్. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా ఇప్పుడు ఆయనకు పార్టీలో కనిపించని ప్రత్యర్థిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చికాకు పెడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ ఆయన చికాకు పెడుతున్న జూనియర్ అభిమానులు ఇప్పుడు నారా లోకేష్ ను సైతం టార్గెట్ చేసుకుంటున్నారు. ఒంగోలులో తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకోని షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను తదుపరి సీఎంగా పేర్కొంటూ ఓ ఫ్లెక్సీ పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ కోట్ కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కొటేషన్లో వాడిన పదాలు ఖచ్చితంగా లోకేష్ తో పాటు చంద్రబాబుకు కూడా మంట పుట్టించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం పెట్టారో తెలుసా? అసలోడు వచ్చే వరకు కొసలోడికి పండగే అనే కామెంట్ ను ఫ్యాన్స్ పెట్టారు. దీనర్థం అసలైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకు కొసరోడు అయిన నారా లోకేష్ కు పండగే అన్నమాట. ఇప్పుడు పాదయాత్రగా వస్తున్న నారా లోకేష్ కు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకం అయ్యి బాధ్యతలు చేపట్టే వరకు పండగే అనే అర్థం వచ్చేలా ఫ్యాన్స్ పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గతంలో 2009 ఎన్నికల సమయంలో ఓసారి టీడీపీ కోసం తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ కనిపించలేదు. అయితే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సాగుతోంది. కానీ చంద్రబాబు కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్న జూనియర్ ప్రస్తుతం సినిమాలపైన దృష్టి పెట్టారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా మారితే అప్పుడు ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఈలోపు ఆయన అభిమానులు చంద్రబాబు లోకేష్ ను చికాకు పెడుతున్నారు.